सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम दुख रहितमैनटुवंटि నిర్దుష్టమైనటువంటి దోషం లేనటువంటి ఒకే ఒక వస్తువు ప్రపంచంలో ఉన్నది. ఆ వస్తువు బ్రహ్మము అని తెలుసుకున్నాం. ఆత్మతత్వమే, ఆ బ్రహ్మస్వరూపమే దోషరహితమైనది. ఆ బ్రహ్మస్వరూపంలోనే శాంతము, సుఖము, ఆనందము అన్నీ ఉన్నాయి అని శాస్త్రం చెప్తుంది. అటువంటి బ్రహ్మని తెలుసుకున్న రోజు మాత్రమే వ్యక్తికి ఆనందం, సుఖం, శాంతి అని మనం తెలుసుకున్నాం ఇంతవరకు. అటువంటి బ్రహ్మని పొందడం ఎలా ఇప్పుడు అనే విషయం వచ్చినప్పుడు, ఆ బ్రహ్మం ఎక్కడో లేదు, మరి అది నీ అసలు స్వరూపం అంటుంది శాస్త్రం. నువ్వు ఎక్కడికో వెళ్ళి దేనికోసమో కష్టపడక్కర్లేదు, ఆ బ్రహ్మస్వరూపం నీ నిజస్వరూపం, దాని స్వరూపం ఆనందం, శాంతం, సుఖం. అది నీ స్వరూపంగా నువ్వు గమనించు, అర్థం చేసుకో, అంతే నువ్వు చేయవలసింది. అది అర్థం చేసుకోవాలంటే ఏమి చేయాలి అని మరి నీకు ప్రశ్న వస్తే, గురువు దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా దీర్ఘకాలం చదివి అర్థం చేసుకొని ఆ విషయాన్ని గ్రహించు, నీకు అర్థమైపోతుంది అన్నారు. ఆ గురువు ఎలా బోధిస్తారు అంటే దానికి ఒక పద్ధతి ఉన్నది, ఆ పద్ధతి ప్రకారం వారు బోధిస్తారు, పరంపరలో వచ్చినటువంటిది అని. ఏ జ్ఞానమైనా పొందాలి అంటే కొన్ని ప్రమాణాలు ఉపయోగిస్తాం, కొన్ని సాధనాలు ఉపయోగిస్తాం. ఒక జ్ఞానం పొందాలి అంటే మన దుఃఖానికి కారణం ఆత్మ అజ్ఞానం అని చెప్తుంది శాస్త్రం. నీ నిజస్వరూపం నువ్వు తెలుసుకోకపోవడమే నీ దుఃఖానికి కారణం. కనుక నీకు సుఖం కావాలి అంటే, దుఃఖం పోవాలి అంటే నీ నిజస్వరూపం తెలుసుకుంటే నీ దుఃఖం పోతుంది అంది శాస్త్రం. అంటే ఏమిటి, దుఃఖానికి కారణం ఆత్మ అజ్ఞానం, కనుక ఆ ఆత్మ అజ్ఞానం పోతే దుఃఖం పోతుంది. ఆత్మ అజ్ఞానం పోవాలి అంటే ఆత్మ జ్ఞానం పొందాలి. ఆత్మ అజ్ఞానం దుఃఖానికి కారణం కనుక ఆత్మ అజ్ఞానం పోతే దుఃఖం పోతుంది. కనుక ఏం చేయాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందాలంటే ఏం చేస్తాం, ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ఎన్నెన్నో సాధనాలు ఉపయోగించి మరీ తెలుసుకుంటాం. కానీ ఈ ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకుంటాం, ఏ పరికరం ద్వారా తెలుసుకుంటాం, పుస్తకం చదివితే తెలిసిపోతుందా అంటే, ఆరు ప్రమాణాలు చెప్పింది శాస్త్రం. ఒక వ్యక్తి జ్ఞానం పొందాలి అంటే ఆరు ప్రమాణాలు ఉపయోగిస్తారు, షట్ ప్రమాణాన్ని అంటారు. ఆరు ప్రమాణాలు. ప్రమాణం అంటే ఏమిటి అసలు, ఏదైతే ప్రమా జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం అన్నారు. ప్రమాజనకం ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, జనకం అంటే ఉదయింపజేసేది, పుట్టించేది. ప్రమాజనకం ప్రమాణం అన్నారు. కన్ను ఒక ప్రమాణం. ఈ పుష్పాన్ని చూడంగానే నాలో ఈ పుష్పము అనే జ్ఞానాన్ని కలిగిస్తున్నది, కనుక పుష్పం అనే జ్ఞానాన్ని ప్రమాను కలిగిస్తున్నది కనుక ఎవరు, కన్ను, చెవు కాదు, ముక్కు కాదు,
ఇది మల్లె పువ్వు అనే జ్ఞానం కంటి ద్వారా కలుగుతున్నది గనుక కన్ను ప్రమాణం అన్నారు ఈ మల్లె పువ్వుకి ఏం వాసన ఉన్నదండి అని అంటే ముక్కు వల్లనే తెలుస్తుంది ఆ ప్రమాణం కన్ను వల్ల తెలుసుకు తెలిసిపోయింది నేను మాట్లాడుతున్నాను తన గురించి ముక్కు ద్వారా ఘ్రాణ ఇంద్రియం ద్వారా ఈ యొక్క పుష్పం యొక్క వాసనను తెలుసుకుంటాం అంటే ఏమిటి ఇది మల్లె పువ్వు అనే జ్ఞానం వస్తుంది మనకు ఆ వాసన గ్రహించంగానే అప్పుడు ముక్కు కూడా ప్రమాణమే ఈ యొక్క వాసన తెలియడం ప్రమా అదే విధంగా శబ్ద జ్ఞానం రుచి జ్ఞానం స్పర్శ జ్ఞానం సో ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రమాణాలే ఎలా తెలుసుకుంటున్నాం ఇవన్నీ ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు ఇది ఏం పువ్వు తెల్లగా ఉందా ఎర్రగా ఉందంటే తెల్లగా ఉన్నదండి అన్నారు అంటే ఏమన్నారు దీని ఏమంటారు ఏ జ్ఞానం అంటారంటే ప్రత్యక్ష జ్ఞానం అంటారు ఎదురుగానే చూస్తున్నప్పుడే వచ్చే జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్షం అంటే ఏమిటి అక్షం ప్రతి అన్నారు అక్షం అంటే కన్ను కన్నుకు ఎదురుగా కనపడేటటువంటి వస్తువు ఆ కనపడినప్పుడు వచ్చే జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం ఇంగ్లీష్లో వాళ్ళు డైరెక్ట్ నాలెడ్జ్ అంటారు డైరెక్ట్ నాలెడ్జ్ ప్రత్యక్ష జ్ఞానం వాసన కూడా ప్రత్యక్ష జ్ఞానం ఎక్కడో ఉంది ఇప్పుడు నేను గ్రహించడం కాదు ఇక్కడే అన్నారు ఇది ఒకటి ప్రత్యక్ష జ్ఞానం దీన్నే ప్రత్యక్ష ప్రమాణం అన్నారు ప్రత్యక్షంగా మన ముందు ఉండి అది కనిపిస్తూ ఇచ్చే జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణం అన్నారు మొదటి ప్రమాణం రెండవ ప్రమాణం అనుమాన ప్రమాణం అన్నారు ఒక విషయం జ్ఞానం పొందాలంటే ఎన్ని ప్రమాణాలు ఉన్నాయో తెలుసుకోవాలి అనుమాన ప్రమాణం వస్తువు మన ముందు లేదు వస్తువు మన ముందు లేకపోయినా కూడా ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని గనక పొందితే అనుమానం ద్వారా ఆ కొండ మీద నుంచి పొగ వస్తున్నది పొగ వస్తూ ఉంటే అక్కడ నిప్పు ఉంది అనే జ్ఞానాన్ని పొందుతారు నిప్పు ప్రత్యక్షంగా చూసావా అంటే చూడలేదు మరి ఎలా తెలుసు పొగ వస్తున్నది కాబట్టి అక్కడ నిప్పు ఉండి ఉండవచ్చు అన్నారు ఇది ప్రత్యక్ష జ్ఞానమా అనుమాన జ్ఞానమా అనుమాన జ్ఞానం ఏం ప్రమాణం అనుమాన ప్రమాణం అనుమాన ప్రమాణం ద్వారా నేను అనుమాన పడుతున్నానండి అక్కడ మాత్రం నిప్పు ఉండి ఉంటుంది అన్నారు ప్రత్యక్షంగా చూడకపోయినా కూడా అనుమాన పడుతున్నాం కాబట్టి అనుమానం ద్వారా కూడా మనం జ్ఞానం పొందవచ్చు అనుమాన ప్రమాణం మొదటిది ఏమిటి ప్రత్యక్ష ప్రమాణం రెండవది ఏమిటి అనుమాన ప్రమాణం అదే విధంగా మూడవది ఉపమాన ప్రమాణం ఉపమానం మన ఇంట్లో ఆవు గాని గేదెలు గాని ఉన్నప్పుడు చూస్తాం అలవాటు పడి ఎప్పుడు చూస్తుంటాం పెరట్లో అదే ఒక చోట ఒక అడవికి వెళ్ళినప్పుడు మరి అలాంటిదే చూస్తే చూసావా మన ఇంట్లో ఉన్నదే అలాగే ఉంది ఇది కూడా అని చెప్పి పోలిక చేస్తాం పోల్చి చూసినప్పుడు వచ్చే జ్ఞానం ఉపమా జ్ఞానం అన్నారు ఉపమానం ద్వారా పొందే జ్ఞానం అది ఏం ప్రమాణం ఉపమాన ప్రమాణం ఉపమానం అంటారు పోల్చడం అన్నమాట ఆ వస్తువు మన ముందు ఉన్నది ఇప్పుడు కానీ చూసేది ఒకటి కానీ ఇది అదేలాగా ఉన్నదే అన్నారు అడవి ఎద్దు అంటారు చూసారా అడవిలో మనం చూస్తే బైసన్ అంటారు ఆ అడవి ఎద్దును చూస్తే మన ఇంట్లో ఉండే ఆ గేదెలాగే ఉంది కదా నాలుగు కాళ్ళు తోక అంతా అదేలాగా ఉంది కదా అంటాం అడవి దున్న అంటారు చూసారా అడవి దున్న అది చూడంగానే ఇది గుర్తుకొస్తుంది ఇది మన కళ్ళ ముందు లేదు కానీ పోలిక ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాం దీన్ని ఉపమాన ప్రమాణం అంటారు ఉపమానం అంటారు మూడవ ప్రమాణం నాలుగో విధంగా కూడా జ్ఞానం రావడానికి ఆస్కారం ఉంది ప్రమాణం అదేమిటంటే అర్థాపత్తి ప్రమాణం అంటారు అర్థాపత్తి ప్రమాణం అంటే ఏమిటి
క్లాసులో గంట సేపు కూర్చున్నాను ఇక్కడ గంట అయిన తర్వాత మీరు బయటికి వెళ్తే రోడ్ అంతా నీళ్లు ఉన్నాయి రోడ్ అంతా జలమయమైపోయింది ఏమంటారు వెంటనే వర్షం వచ్చి ఉండవచ్చు ఎలా వర్షం వచ్చింది కాబట్టి నీళ్లు ఉన్నాయి అన్నారు వర్షం చూసావా నేను చూడలేదు క్లాసులో కూర్చొని ఉన్నా కైవల్యోపనిషత్తులో లీనమైపోయినా వర్షం వచ్చిందే తెలియదు మనకు కానీ బయటికి వెళ్లి చూస్తే రోడ్ అంతా నీళ్లు ఉన్నాయి అంటే వర్షాన్ని చూడకపోయినా కూడా అక్కడ జలం ఉండడం వల్ల ఆ జలమంతా కూడా వర్షం వస్తే కానీ ఇంత జలం రాదు కనుక వర్షం వచ్చి ఉంటుంది అన్నారు జ్ఞానం వచ్చిందా లేదా ఎవరన్నా విచారిస్తారు ఏంటి వర్షం పడిందా అన్నారు బాగా పడిందండి మీకు తెలియదా అంటారు వాళ్ళు పెద్ద వర్షం వచ్చిందండి అన్నారు వర్ష జ్ఞానం వచ్చిందా లేదా కళ్ళతో చూడకపోయినా వచ్చిందా లేదా దీన్ని అర్థాపత్తి ప్రమాణం అంటారు దీనికి చాలా ఉదాహరణలు చెప్పొచ్చు ఎలర్జీ వచ్చింది అనుకోండి ఏదైనా ఎలర్జీ దేనికి వచ్చింది అంటారు అర్థాపత్తి ప్రమాణం ఏదో తిన్నాను అందువల్ల వచ్చి ఉంటుంది ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణే చెప్తాను నేను ఇక్కడ అర్థాపత్తి ప్రమాణం అంటే జ్ఞానం పొందడానికి అర్థాపత్తి ప్రమాణం కూడా ఉపయోగపడుతుంది ఉపమాన ప్రమాణం ఉపయోగపడుతుంది అదే విధంగా అనుమాన ప్రమాణము ఉపయోగపడుతుంది ప్రత్యక్ష ప్రమాణము ఉపయోగపడుతుంది ఎన్నైనా ఇప్పటికి నాలుగైనే ఐదవ ప్రమాణం అనుపలబ్ధి ప్రమాణం అనుపలబ్ధి అంటే ఉపలబ్ధి అంటే లభించడం నా ఉపలబ్ధి అనుపలబ్ధి అంటే లభించకుండా ఉంటే అనుపలబ్ధి అని అర్థం ఇక్కడ కుర్చీ లేదు ఇప్పుడు నేను కూర్చున్న బెంచ్ మీద కుర్చీ లేదు అన్నాను లేదు అనే దాన్ని సంస్కృతంలో అభావం అంటారు అభావం అనుపలబ్ధి మీకు కుర్చీ లభిస్తున్నదా ఇక్కడ ఈ బెంచ్ మీద లభించడంలే కనుక దాని పేరు అనుపలబ్ధి అన్నారు కుర్చీ లేదు అనే జ్ఞానం వచ్చిందా లేదా మీకు ప్రమా స్వామిని కూర్చున్న బెంచ్ మీద కుర్చీ లేదు అన్నారు కుర్చీ లేదు అనేటటువంటి ప్రమ ప్రమ అంటే ఏంటి ప్రమ అంటే భ్రమ కాదు ప్రమ అంటే జ్ఞానం జ్ఞానం వచ్చిందా లేదా దేనివల్ల కుర్చీ చూసి వచ్చిందా కుర్చీ లేని చోట వచ్చిందా కుర్చీని చూసి కుర్చీ లేదని జ్ఞానం వచ్చిందా కుర్చీ కుర్చీ లేకపోతే కుర్చీ లేదని జ్ఞానం వచ్చిందా కుర్చీ లేకపోతే కుర్చీ లేదని జ్ఞానం వచ్చిందే కానీ కుర్చీ చూసి కుర్చీ లేదని జ్ఞానం రాలేదు అర్థమైందా అంటే అనుపలబ్ధి వల్ల కూడా డబ్బాలో చక్కెర అయిపోయింది అన్నారు ఏం జ్ఞానం వచ్చింది చక్కెర లేదు అనే జ్ఞానం వచ్చింది కదా డబ్బాలో చక్కెర లేదు అనే జ్ఞానం వచ్చింది చక్కెర చూసి వచ్చిందా ఖాళీ డబ్బా చూసి వచ్చిందా జ్ఞానం ఖాళీ డబ్బా చూసి వచ్చింది అది అనుపలబ్ధి ప్రమాణం అనుపలబ్ధి ప్రమాణం ద్వారా ఆ యొక్క వస్తువు లేదు అనే జ్ఞానాన్ని పొందాం పొందాం కదా ఇప్పుడు చూసారా అన్ని చోట్ల జ్ఞానం వచ్చింది ప్రత్యక్షం వల్ల జ్ఞానం వస్తుంది అనుమానం వల్ల జ్ఞానం వస్తుంది ఉపమానం వల్ల జ్ఞానం వస్తుంది అర్థాపత్తి వల్ల జ్ఞానం వస్తుంది అనుపలబ్ధి వల్ల జ్ఞానం వస్తుంది ఇంకంతేనా ఇంకేమన్నా ఉందా అంటే ఇంకా ఉంది న్యూస్ పేపర్ చదివితే జ్ఞానం వస్తుందా రాదా మనకు లౌకిక శబ్దం అంటే మ్యాగజైన్స్ న్యూస్ పేపర్ ఇవన్నీ చదువుతుంటే మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా అందుకని శబ్ద జ్ఞానం అన్నారు ఒక శబ్దం వల్ల కూడా మనం జ్ఞానాన్ని పొందవచ్చు కాబట్టి శబ్ద ప్రమాణం అన్నాం ఆరవ ప్రమాణం శబ్ద ప్రమాణం ఎక్కడో చదువుతాం మానస సరోవర్ గురించి హరిద్వార్ గురించి చదువుతాం చదివిన తర్వాత అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం చదివినప్పుడు అది చూస్తాం ఎలా ఉంది ఏమిటి అని ఆ జ్ఞానం వచ్చింది కదా మనకు ఏం శబ్దం అంటే లౌకిక శబ్దం అన్నారు శబ్ద ప్రమాణం లౌకిక శబ్దం దానివల్ల మనకు జ్ఞానం వస్తుంది
ఇప్పుడన్నీ గూగుల్లోకి వెళ్ళి చూసి వెబ్సైట్లోకి వెళ్ళి చూసి ఎన్నెన్నో తెలుసుకుంటున్నారు కదా, జ్ఞానాలు పొందుతున్నారు కదా. ఒక శబ్దం వల్ల జ్ఞానం పొందుతున్నాం కదా, పుస్తకం మాటల వల్లనో, అది ఒక శబ్దమే కదా, పదమే కదా. లేకపోతే న్యూస్ వింటే ఏమొస్తున్నది, న్యూస్ వింటే కూడా జ్ఞానం వస్తుంది కదా, శబ్ద జ్ఞానమే కదా. అవునండి, ఆరు ప్రమాణాలు చెప్పారు. ఇందులో ఏ ప్రమాణం ఉపయోగిస్తే బ్రహ్మ విషయం తెలుస్తుంది, ఆత్మజ్ఞానం అంటే శాస్త్రం చెప్తుంది. ఈ ఆరు ప్రమాణాల్లో ఏది ఉపయోగించినా కూడా నీకు ఆత్మ తెలియదు అన్నది, అది విషయం. ఇంకెందుకండి వెళ్ళిపోమంటారా ఇంటికి, ఇంకైతే ఇంటికి వెళ్ళిపోమంటారా. ఆరు ప్రమాణాలు వృధాయే కదా అంటే, కళ్ళతో చూడలేం, అనుమానం ద్వారా కూడా ఆత్మను తెలుసుకోలేం. దేవునితో నన్న పోలుద్దామంటే దాంతో పోల్చే వస్తువు ఇంకొకటి లేదు, దానికి సమానంగా ఉపమానం వల్ల తెలియదు, అర్ధాపత్తి వల్ల తెలియదు. అనుపలబ్ధి అంటే లేదు అని తెలుసుకుందామంటే అది ఎప్పుడు ఉంటున్నదిట, లేకపోవటం అంటూ లేదుట, అది అప్పుడు తెలియదు. కొన్ని శబ్దం ద్వారా తెలుసుకుందామంటే ఈ శబ్దాలకు అందదు అని చెప్పి అంటున్నారు, లౌకిక శబ్దానికి. ఏమండి అట్లయితే ఇంకా ఆత్మ గురించి తెలుసుకునే అవకాశమే లేదా అంటే, ఉన్నది. ఆ శబ్దంలో రెండు రకాలైన శబ్దాలు ఉన్నాయి. ఆరవ ప్రమాణం ఉంది చూసారా, శబ్ద ప్రమాణంలో రెండు రకాలైన శబ్దాలు ఉన్నాయి, లౌకిక శబ్దమని అలౌకిక శబ్దమని. శబ్దంలో రెండు రకాలు, లౌకిక శబ్దం అలౌకిక శబ్దం. లౌకిక శబ్దం అంటే పురుష బుద్ధి మూలంగా వచ్చేటటువంటి పౌరుషేయ శబ్దం, ఆ శబ్దం వల్ల ఆత్మ తెలియదు. అపౌరుషేయమనేటువంటి అంటే పురుష బుద్ధి మూలంగా రానటువంటిది ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దం ద్వారా మాత్రమే నీకు ఆత్మ తెలుస్తుంది అన్నారు. ఏమిటండి ఆ అపౌరుషేయం పురుష బుద్ధికి తెలియనటువంటి శబ్దం అంటే, అది శాస్త్రం. శాస్త్రం ప్రమాణం అన్నారు, వైదిక శబ్ద ప్రమాణం. లౌకిక శబ్ద ప్రమాణం వల్ల తెలియదు, అలౌకిక శబ్దం శాస్త్ర శబ్దం వైదిక శబ్ద ప్రమాణం ద్వారా మాత్రమే తెలిసేది ఆత్మ అన్నారు. ఆ వైదిక శబ్దం ఏమిటి అంటే, ఆ వైదిక శబ్దమే ఉపనిషత్తులు గీత బ్రహ్మసూత్రం అని చెప్పబడుతున్నది. ఆ వైదిక శబ్దం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రం అనేటువంటి వేదాంత గ్రంథాల ద్వారా నువ్వు ఆత్మని తెలుసుకోగలవు అన్నారు. అప్ప కొంచెం నెమ్మదిగా ఉందండి, ఇప్పుడు ఒక అవకాశం ఉన్నది. ఏదైనా సరే ఆత్మని తెలుసుకోవడానికి మాకు అవకాశం ఉన్నదని తెలుసుకోవడమే ఆనందంగా ఉంది. ఎలా తెలుసుకుంటామో తర్వాత చూస్తాం, కష్టపడతాం, అసలు ఉన్నది కదా అవకాశం అలౌకిక శబ్దం ద్వారా అన్నారు. కనుక ముందున్నటువంటి లౌకిక శబ్దం వరకు అన్ని ప్రమాణాలు కూడా వృధా అన్నారు. ఎలాగైతే ఒక బ్యాక్టీరియా చూడాలంటే, వైరస్ చూడాలి అంటే ఈ కళ్ళు చూడలేవు, మైక్రోస్కోప్ ఉపయోగిస్తారు. ఆ నక్షత్రాలు ఎంత దూరం ఉన్నాయి, నక్షత్రాలను తెలుసుకోవాలి అంటే సరిగ్గా టెలిస్కోప్ వాడతారు కదా. ఒక్కొక్క విషయానికి దానికి తగిన పరికరాన్ని ఉపయోగిస్తేనే మీకు అది తెలుస్తుంది. దాని పరికరం ఉపయోగించకుండా మరేదో ఉపయోగిస్తే, నక్షత్రాలు చూడటానికి మైక్రోస్కోపు, బ్యాక్టీరియా చుట్ట వైరస్ చుట్టానికి టెలిస్కోప్ ఉపయోగిస్తారా? ఉపయోగించకూడదు. దాని పరికరం దాన్ని చూడడానికి మాత్రమే అది సరిపోతుంది. ఎలాగైతే కన్ను పువ్వును చూస్తుంది, చెవు చూస్తుందా? చెవు చూస్తుందా? చూడలేదు కదా. కళ్ళు వాసన చూస్తాయా? పువ్వు వాసనని కొంచెం కళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ పువ్వు వాసన చూస్తానన్నారు, పాపం చేయలేదు ఆ పని. కన్ను వాసన చూడలేదు, చెవు పువ్వును చూడలేదు, ఆ ఇంద్రియం ఆ పని మాత్రమే చేయగలదు. కనుక ఈ ప్రత్యక్ష ప్రమాణాలుగా పనిచేసే ఇంద్రియాలన్నీ అవుట్. అందుకని ఎవరైనా ఆత్మను చూశాను అంటే నమ్మకండి. ఎందుకు చెప్తున్నాను ఇంత కథ మీకు, కథ కాదు ఇది, నిజం. ఎందుకు చెప్తున్నాను అంటే ఆత్మను చూశాను అంటున్నారు చాలామంది, మీకు చూపిస్తాను అంటున్నారు.
కొన్ని వేలిస్తే అందుకని ఆత్మను చూసిన వాడు లేడు చూడలేడు అసలు ఎవరైనా చూశాను అంటే వాడికి కొంచెం చెకప్ చేయించాలి మెంటల్ చెకప్ ఎవరు చూడలేరు ఎందుకంటే శాస్త్రం ప్రమాణం దానికి అచక్షుహు అన్నారు నువ్వు కళ్ళ ద్వారా చూడలేవు దానికి రూపం లేదు కనుక కనుక చివరిగా మనకు దొరికేటటువంటి ప్రమాణం వైదిక శబ్ద ప్రమాణం అన్నారు ఆ వైదిక శబ్దం తెలుసుకోవాలి అంటే దానికి ఒక పద్ధతి ఉన్నది మనకు కంటిలో మందు వేసుకోవడానికి కంటి చుక్కలు ఉంటాయి కదా మందు డ్రాప్స్ దానికి 14 భాషల్లో రాసి పెడతాడు లోపల ఇంత చిన్న పేపర్ మనం ఎవరం చదవలేం ఒక ఐ డ్రాప్స్ వేసుకోవడానికి అంత లిస్ట్ పెడతాడు పెద్ద చిట్ట లోపల 14 భాషల్లో పెడతాడు ఎలా మూత తీయాలి ఎలా వేసుకోవాలి ఏ పొజిషన్ లో పడుకోవాలి ఎలా కూర్చోవాలి ఎలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎలా మూత పెట్టాలి ఎలా మూత పెట్టిన తర్వాత మళ్ళీ అరమర్లో ఎలా పెట్టాలి ఇవన్నీ రాస్తాడు మనం చదువుతామా అయినా రాస్తాడు రాయకపోతే ఆ మందు ఆ ప్రొడక్ట్ ని షాపుల్లో అమ్మనివరు అవన్నీ రాయకపోతే ఆ ప్రొడక్ట్ ని షాపుల్లో అమ్మడానికి అలౌ చేయరు కనుక రాసి తీరాలి మనం చదువుతామా లేదో వాడి పని వాడు చేయాలి ఒక్క మందు కంట్లో వేసుకోవడానికి ఇంత విచారణ ఇంత జ్ఞానం కావాలి కంటికి కనపడనటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది కదా ఆ పద్ధతిలో వెళ్ళిన వాడికే ఆత్మ తెలుస్తుంది కానీ ఆ పద్ధతి కాకుండా మరే పద్ధతిలో పోయిన షార్ట్ కట్ బైపాస్ రూట్ అంటారు చూసారా షార్ట్ కట్ బైపాస్ రూట్ ఇక్కడ పంచేయవండి అలా తెలియకుండా నేను ఆత్మను చూశాను నాకు తెలుసు అని చెప్పి తాను భ్రమపడి జనులను భ్రమింపజేసే వాళ్ళు కోకొల్లలు దేశంలో శాస్త్రం చదవకుండా నాకు తెలుసు అనుకుంటూ జనాన్ని భ్రమింపజేసే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు మాయ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని బుద్ధిమంతులు మీలాంటి వాళ్ళు మేధావులు బుద్ధిమంతులు ఆలోచనా పరులు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు దీనికి ఏదో పద్ధతి ఉన్నది కదా ఆ పద్ధతి ప్రకారం వెళదాం అన్నారు ఏంట పద్ధతి అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుల వారు చెప్పారు మైత్రేయితో అరే మైత్రేయి ఆత్మావా అరే ద్రష్టవ్యః మంతవ్యః శ్రోతవ్యః నిదిధ్యాసితవ్యః అన్నాడు ఆత్మని తెలుసుకోవాలంటే నువ్వు శ్రవణం చెయ్యాలి అన్నారు ఆత్మని తెలుసుకోవాలి ద్రష్టవ్యహ అన్నాడు ఎలా తెలుసుకోవాలి అని అడిగింది శ్రోతవ్యహ అన్నాడు నీ తల మీద నేను చేయి పెడతాను నీకు తెలిసిపోతుంది ఆత్మ అని చెప్పల యాజ్ఞవల్క్యుడు కృష్ణుడు చెప్పలేదు అర్జునుడికి అర్జున నీ తల మీద చేయి పెట్టారంటే నీ దుఃఖం అంతా పోతుంది నీ అజ్ఞానం పోతుందని చెప్పొచ్చు కదా కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్ముడు అంతటి వాడే చెప్పలేదు ఏం చేశాడు శ్లోకం శ్లోకంగా కూర్చొని చెప్తూనే ఉన్నాడు అర్జున అర్థమైందా నీకు నిద్రపోతున్నావా లేదు కదా వింటున్నావా లేదని పాపం ఎన్నిసార్లు అడిగాడు అర్జునుడిని ఆయనకి ఎందుకండి అంత కష్టపడాలా అదేవిధంగా యాజ్ఞవల్కుల వారు కూడా మైత్రేయితో చెప్పాడు ఎంత విద్వాంసుడు ఆయన అరే మైత్రేయి చదవాలమ్మా ఇది శ్రోతవ్యహ అన్నాడు కూర్చో చెప్తాను నీకు అన్నాడు విను అన్నాడే కానీ నీకు అలా వచ్చేస్తుంది నేను తపస్సు చేస్తాను నీకు వస్తుంది అనలేదు కదా శ్రోతవ్యహ మంతవ్యహ అన్నాడు మననం చేయాలి మైత్రేయి అన్నాడు తర్వాత ఏమన్నాడు నిదిధ్యాసితవ్యహ విన్నంత మాత్రాన సరిపోదమ్మా మైత్రేయి ఆ విన్నదాన్ని జీర్ణించుకోవాలి అన్నారు జీవితంలోకి మలుచుకోవాలి అన్నారు ఆ నిష్ట రావాలి దాని మీద అన్నారు నిదిధ్యాసితవ్యహ అన్నారు అలాగా అన్నది మైత్రేయ అది ప్రమాణం మనకు కనుక ఆత్మను తెలుసుకోవాలి అంటే ప్రతి వారం క్లాసుకు వచ్చి కూర్చొని టెక్స్ట్ బుక్ చేతిలో పెట్టుకోగలగాలి లేకపోతే నోట్స్ పెన్ను మూడు లేకపోయినా కనీసం శ్రద్ధగా వినాలి
అర్థమైనప్పటికీ అర్థం అవుతుంది. ఎప్పుడో ఒక రోజుకి అర్థమై తీరుతుంది కదా, అర్థమై తీరుతుంది. దీన్నే శాస్త్ర ప్రమాణం, అలౌకిక ప్రమాణం. దాన్ని ఓపెన్ చేయడానికి అంటే దాన్ని తెరవడానికి, ఆ శాస్త్ర శబ్దాలను తెరవడానికి, ఇప్పుడు వాణి మాట్లాడినట్టుగా భాష, ఆ భాష అలా మాట్లాడాలి అంటే ఆ కవిత ఆ భాషలో ఎంత చదువుకొని ఉంటే మాట్లాడతాం. విద్యలో ఒక భాషలో ప్రావీణ్యత ఉంటే కదా మాట్లాడతాం, లేకుండా ఆ కాగితాలు ఎలా రాస్తుంది, ఎలా చదువుతుంది అంటే ఆ భాషలో ప్రావీణ్యం వస్తేనే చదవగలుగుతాం, వ్రాయగలుగుతాం. అవి చదువుతుంటే ఎంత ఆనందించారు మీరు, దాని వెనకాల మీ ఆనందానికి వెనకాల తన శ్రమ ఎంత ఉండి ఉండాలి. ఒక చిన్న కవిత రాస్తేనే మీకు అంత ఆనందంగా ఉంటే, అవి రాసిన వారి వెనకాల అంత కష్టం, అంత శ్రమ ఉంటే ఎంత ఆలోచించి ఉండాలి. ఆత్మ తెలుసుకోవాలంటే కష్టమే ఉందా? ఆత్మ తెలుసుకోవాలంటే ఎంత కష్టపడాలి? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నేను అవకాశం ఇవ్వలేదనుకోండి, ఆ కాగితాలన్నీ ఆ చదవడం అంతా ఏమవుతుంది? లేదు. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసారా? అవకాశం రావాలి, సమయం ఉండాలి చదవడానికి, రాయగలిగి ఉండాలి, రాసినంత మాత్రాన చదవడం చేత కావాలి కదా, చదవగలగాలి. ఆ చదవడం కూడా స్పష్టంగా చదవాలి, స్పష్టంగా చదివిన వినేవాడు ఉండాలి కదా, విన్న అర్థం చేసుకునేవాళ్ళు ఉండాలి కదా, వినేవాళ్ళు ఉండాలి, విన్న అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి, రాయగలగాలి, చదవగలగాలి, సమయం కావాలి. ఎన్ని కారణాలు ఉంటే ఆ యొక్క శబ్దాన్ని ఆనందాన్ని పొందాం ఇప్పుడు, అర్థమైందా? అదేవిధంగా శాస్త్రంలో ఆత్మ గురించి చెప్పబడింది. భగవద్గీత ఉన్నది, భగవద్గీతలో 3వ అధ్యాయంలో కర్మయోగం చెప్పబడింది, 12వ అధ్యాయంలో భక్తి యోగం చెప్పబడింది, 2వ అధ్యాయంలో జ్ఞాన యోగం చెప్పబడింది, 6వ అధ్యాయంలో అష్టాంగ యోగం చెప్పబడింది. అసలు కృష్ణ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు? కర్మయోగం గురించి చెప్పాలనుకుంటున్నాడా, భక్తి యోగం గురించి చెప్పాలనుకుంటున్నాడా, అష్టాంగ యోగం గురించి చెప్పాలనుకుంటున్నాడా, జ్ఞాన యోగం గురించి చెప్పాలనుకుంటున్నాడా? అది ఎలా తెలుస్తుంది మనకు? 18 అధ్యాయాల్లో ఇటువంటి 4 విషయాలు ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది అన్నారు. శాస్త్రం పద్ధతిగా చదవని వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? కృష్ణుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని గురించే చెప్పారండి అంటారు. ఈ యోగం చేసే వాళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అష్టాంగ యోగం గురించే చెప్పాడు అన్నారు. కాస్త భక్తి ఉపాసన పూజలు చేసేవాళ్ళు ఏం చెప్తారు? ఆయన భక్తి గురించే చెప్పాడండి అంటారు. భగవద్గీత అంతా భక్తిమయం అంటారు. ఇట్లా జ్ఞానం గురించి ఆలోచించేవాడు ఆయన జ్ఞానం గురించే మాట్లాడాడు అని అంటారు. ఏది కరెక్ట్? 4 ఉన్నారు కన్ఫ్యూజ్ చేయడానికి ఇప్పుడు మనకు. ఏది అని తెలియకుండా భగవద్గీత అంటే ఏమిటని ఇప్పుడు తెలుసుకున్న పుస్తకం ఒకటి ఉందని తెలుసుకున్న వాడికి కర్మయోగం ఉందని, భక్తి యోగం ఉందని, అష్టాంగ యోగం ఉందని, జ్ఞానయోగం �ఉందని, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడనే సంగతి తెలియకపోతే ఎప్పుడు అర్థమయ్యి, ఎప్పుడు మనిషికి ఆత్మజ్ఞానం వచ్చి, ఎప్పుడు మోక్షాన్ని పొందుతాడు చెప్పండి. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉన్నది అంటున్నది ఉపనిషత్. ఉపనిషత్తుల సారమే కదా భగవద్గీత, ఉపనిషత్తులో కూడా అంతే. ఈ పుస్తకాలు ఉన్నాయి మనకు, దొరుకుతాయి కొంటే బయట. ఆ పుస్తకాల్లో ఉపనిషత్తు వాక్యాలే విరుద్ధంగా ఉంటాయి. ఒక ఉపనిషత్తులో ఏం చెప్తుందంటే, ఆత్మని మనసు ద్వారా తెలుసుకోలేవు అంటుంది. ఎన్ మనసాన మనుతే అన్నారు. ఎవరు చెప్పేది? ఉపనిషత్తే. ఇంకో చోట ఉపనిషత్తు చెప్తుంది, మనసైవేదమాప్తవ్యం, మనసు ద్వారానే తెలుసుకోవాలి అన్నారు. అంటే ఉపనిషత్తు కన్ఫ్యూషనా, కన్ఫ్యూజ్ అయిపోయిందా? ఉపనిషత్తుకే ఏం చెప్పాలో తెలియలేదా? మనసు ద్వారా తెలుసుకోవచ్చు అంటుంది, మనసు ద్వారా తెలుసుకోలేవు అంటుంది. మరి ఎలా తెలుసుకోవాలి అన్నారు? అక్కడ ఏదో అర్థం ఉంది, అది తెలుసుకోవాలి. దీన్నే
తాత్పర్యం అంటారు. అసలు సంగతి ఏంటి చెప్పు అంటారు చూసారు మన వాళ్ళు కూడా తెలుగులో. ఇంత మాట్లాడొద్దు కానీ అసలు సంగతి చెప్పు అంటే ఏంటి తాత్పర్యం చెప్పు అని అర్థం. అసలు విషయం చెప్పు అని అర్థం. ఏమండి భగవద్గీతలో అసలు విషయం ఏమిటి అన్నాడు. నీకు అసలు విషయం తెలియాలంటే ఆరు లింగాలు తెలుసుకోవాలి. ఆరు ప్రమాణాల గురించి విన్నాం కదా. ఆరు ప్రమాణాల్లో వైదిక శబ్ద ప్రమాణం ద్వారానే ఆత్మను తెలుసుకోవాలని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ వైదిక శబ్దం యొక్క తాత్పర్యం నువ్వు అర్థం చేసుకోవాలి అంటే కూడా ఆరు లింగాలు, షట్ లింగాని అంటారు. షట్ అంటే ఆరు, లింగం అంటే క్లూస్, ఇండికేటర్స్, చిహ్నాలు. ఈ లింగం ద్వారా ఇది తాత్పర్యం అని తెలుసుకోగలవు. ఇదంతా పద్ధతి, మెథడాలజీ. మెథడాలజీ అంటారు, ప్రకారం పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో ప్రకారంలో చదవని వాళ్ళకి ఆత్మజ్ఞానం రావడం అసంభవం. ఈ పద్ధతిగా చదవని వాళ్ళకి ఆత్మజ్ఞానం రావడం అసంభవం. ఎందుకంటే ఉపనిషత్తులో విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆత్మ ఎక్కడుందిట అంటే దూరాసుదూరే అంటుంది ఉపనిషత్తు ఒక చోట. ఆత్మ ఎక్కడుందిట, చాలా దూరంగా ఉందిట. ఓహో, ఆత్మ దూరంగా ఉందన్నారు. దూరాసుదూరే అన్నారు. ఇంకొక ఉపనిషత్తు చెప్తుంది అదే సూత్రంలో, అదే మంత్రంలో, ఒకే ఉపనిషత్తులో మొదటి లైన్ దూరాసుదూరే, రెండో లైన్లో చెప్తుంది తదిహాంతికేచ, అది ఇక్కడే దగ్గరే ఉన్నది అన్నది. ఏమండి, ఒక విషయం, ఒక వస్తువు దూరంగానూ అన్న ఉండవచ్చు, లేకపోతే దగ్గరగా అన్నా ఉంటుంది. దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుందిట. ఏమన్నా అర్థమైందా మనకు? అందుకేనండి మేము చదవం ఉపనిషత్తులు. అంటే ఉపనిషత్తు చెప్పే విషయం అర్థం లేనిదా, అర్థం లేని మాటల? ఏమండి ఆయన చాలా దూరంగా ఉన్నాడండి, దగ్గరగా కూడా ఉన్నాడండి అని చెప్పి అంటారా? ఆయన దూరంగా ఉన్నాడంటే దగ్గరగా ఉండలేడు, దగ్గరగా ఉన్నాడంటే దూరంగా ఉండలేదు అని అర్థం. కానీ ఆత్మ చాలా దూరంగా ఉంది, ఆత్మ చాలా దగ్గరగా ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడేదో తాత్పర్యం ఉంది అందులో. ఆ తాత్పర్యం తెలుసుకోవాలంటే ఈ లింగం కావాలి నీకు. ఆరు లింగాలు వాడాలి. ఆరు లింగాల ద్వారా ఆ శివలింగం ద్వారా ఎవరిని తెలుసుకుంటారు? శివుణ్ణి గ్రహిస్తారు. శాలిగ్రామం ద్వారా విష్ణువుని గ్రహిస్తారు. అదేవిధంగా షట్ లింగాల ద్వారా ఆత్మని గ్రహిస్తారు. లింగం అంటే అది, లింగ్యతే అనేన ఇతి లింగం. పొడుగ్గా బొట్టు పెట్టుకున్నారనుకోండి, అయ్యంగార్ అని లింగం, అది లింగం. ఇక్కడ అడ్డంగా పట్టపట్టగా విభూతి పెట్టుకుంటే అయ్యర్ అని ఒక లింగం. లింగం అంటే ఏమిటి? క్లూ, మార్క్, తెలుసుకోవడానికి ఒక మార్గం, అంతే కదా. ఆత్మని తెలుసుకోవడానికి కూడా ఆరు లింగాలు తెలియాలి. తెలిసిన వాళ్ళకి మాత్రమే, ఆ గురువు మాత్రమే ఆ ఆరు లింగాలు ఉపయోగించి దాని ద్వారా అసలు తాత్పర్యం ఏమిటి అంటారు. సెంట్రల్ టీచింగ్ అంటారు దీన్ని, సెంట్రల్ టీచింగ్, తాత్పర్యం. దీన్నే మీమాంసా శాస్త్రం అంటారు. అర్థం, తాత్పర్యం. అర్థం లేని పని వ్యర్థం అంటారు. తాత్పర్యం తెలుసుకోవాలి. ఏమిటి ఆ లింగాలు? ఇప్పుడు ఆరు లింగాలు తెలిసిన తర్వాతనే ఉపనిషత్తులోకి వెళ్ళాలి. ఆ ఆరు లింగాలు ఉపయోగించడం తెలిసినప్పుడే మనకు ఆ విషయం బోధపడుతుంది. ఏమిటి ఆ లింగాలు అంటే, దీన్ని విచారణ అంటారు. మీమాంస విచారణ, తాత్పర్య లింగం. తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఎన్నో కథలు చెప్తాం, జోక్స్ చెప్తాం. అవి ఎంత అయిన తర్వాత ఇంటికి వెళ్ళి బాగా చెప్పారు స్వామిని జోక్స్ వేడన్న, జోక్స్ చెప్పడానికే క్లాస్లో కూర్చుంది. ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి పాలిటిక్స్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇంటి విషయాలు వస్తాయి, ఒక్కోసారి భార్యాభర్తల విషయం మాట్లాడతాం, ఒక్కొక్కసారి కంట్రీస్ గురించి మాట్లాడతాం, ఎన్నెన్నో మాట్లాడతాం. వాటిట్లో ఏమన్నా తాత్పర్యం ఉందా?
ఇక్కడికి కూర్చొని పాలిటిక్స్ మాట్లాడడానికి కాదు ఇంటి విషయాలు మాట్లాడడానికి కాదు దేశ వ్యవహారాలు విదేశ వ్యవహారాలు మాట్లాడడానికి కాదు ఆయన మాట్లాడాం మనం అవన్నీ కూడా ఈ చివన విని ఈ చివన వదిలిపెడతాం కానీ ఏది గ్రహించాలి హంసలాగా హంస ఏం చేస్తుంది పాలన మాత్రం తీసుకుంటుంది నీళ్ళు వదిలిపెడుతుంది మనం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం అది తాత్పర్యం ఏ ఆత్మనైతే తెలుసుకుంటే ఆనందం సంతోషం సుఖం వస్తుందో ఆ ఆత్మ తెలుసుకోవడం కోసం కూర్చున్నాం అది తాత్పర్యం ఎలా తెలుసుకోవాలంటే పండితాహన అనుశోచంతి అన్నార కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో పండితాహ న అనుశోచంతి జ్ఞానులు దుఃఖించరు అన్నాడు మొదటి వాక్యం జ్ఞానులు దుఃఖించరు అర్జున నువ్వు దుఃఖిస్తున్నావు కదా నువ్వు జ్ఞానివి కాదు నువ్వు అజ్ఞానివి కనుక నువ్వు దుఃఖించకుండా ఉండాలి అంటే నువ్వు జ్ఞానివి కావాలి పండితుడివి కావాలి అందుకని రెండవ అధ్యాయం నుంచి బోధించుకుంటూ వచ్చాడు ఏమేం చెప్పాడు కర్మయోగం చెప్పాడు ఉపాసన చెప్పాడు అష్టాంగ యోగం చెప్పాడు భక్తి యోగం చెప్పాడు అన్నీ చెప్పిన తర్వాత 18వ అధ్యాయంలో అర్జునుడు ఏం చెప్పాడు తెలుసా నష్టో మోహః స్మృతిర్ లబ్ధః అన్నాడు నాలో ఉన్నటువంటి అజ్ఞానం పోయింది మోహం పోయింది నా దుఃఖము పోయింది స్మృతిః లబ్ధః అంటే ఏంటి నా యొక్క అజ్ఞానం పోయింది అన్నాడు అంటే నా దుఃఖం పోయింది మొదటి వాక్యం చివరి వాక్యం ఉపక్రమం అంటారు మొదలు చివరిది ఉపసంహారం అంటారు 18వ అధ్యాయం ఉపసంహారం 2వ అధ్యాయం ఉపక్రమం ఉపక్రమం ఉపసంహారంలో ఏం చెప్పబడిందో చూసి తెలుసుకుంటే తాత్పర్యం తెలుస్తుంది అన్నాడు కాబట్టి భగవద్గీత మోక్ష శాస్త్రం నాటి కర్మయోగ శాస్త్రం భక్తి యోగ శాస్త్రం అష్టాంగ యోగ అవన్నీ సాధనాలు అన్నారు అవన్నీ సాధనాలు అది మొదటి లింగం ఉపక్రమ ఉపసంహారం దీనికి శ్లోకమే ఉంది మంచి శ్లోకం ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఎవరికి తెలియదు ఇంతవరకు ఏ పండితుడికి తెలియదు ఏ స్వామికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందని మూలం తెలియదు వచ్చింది పెద్దవాళ్ళు చెప్పారండి గురువులు చెప్పారంటారు అందరూ ఎక్కడ ఉందని చెప్పి నేను ఒక నెల నుంచి వెతుకుతున్న పుస్తకంలో నాతో పాటు నలుగురు ఇంకా ఒక స్వాములు వారు ముగ్గురు పండితులు అందరం వెతుకుతున్నాం ఎక్కడ మూలం కనబడతామని చూస్తే ఇంతింత పుస్తకాలు ఇంతింత పుస్తకాలు ఎక్కడా దొరకలే చెప్పబడింది పూర్వం ఋషుల చేత చెప్పబడింది అని అన్నారు అంటే మన వాళ్ళు ఎప్పుడూ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వచ్చింది వాళ్ళకి అవసరం లేదు అసలు వాళ్ళకేంటంటే ఈ విషయం బోధపడితే చాలు అంతే ఈ ఒక్క శ్లోకం ఆ శ్లోకం ఇది ఉపక్రమోపసంహారౌ అభ్యాసో పూర్వతాఫలం అర్థవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే తాత్పర్యాన్ని నిర్ణయించడానికి అసలు విషయం ఏమిటి ముఖ్య విషయం ఏమిటి ఈ శాస్త్రంలో తాత్పర్య నిర్ణయే ఉపక్రమ ఉపసంహారౌ మొదటిది ఆది అంతం ఆదిలో ఏం చెప్పబడింది అంతంలో ఎలా ముగింపు చేశాడు మన న్యూస్ వార్తలు చెప్తాం కదా వార్తలు చూడండి మొదట ఆరంభించే ముందు ముఖ్య విశేషాలు ముఖ్య వార్తలు ముఖ్య విశేషాలు మొదట స్టార్ట్ చేస్తారు ఒక బ్రీఫ్గా చెప్పేస్తారు తర్వాత హెడ్లైన్స్ చివరిలో విశేషాలు మరొకసారి అంటాడు అది సారాంశం ఈ మధ్యలో చెప్పేదంతా విస్తరహ అన్నారు ఎలాబరేషన్ మొదట చెప్పేది చివర చెప్పేది ఇంతే అందుకని కొంతమంది మొదట వింటారు ఆ వార్తలు ఇంకా ఆపేస్తారు ఇవే కదా చెప్పేది చివరికి కూడా అంటే మొదట వింటే అయిపోయినట్లే తెలిసినట్లే
అందుకని ఉపక్రమ ఉపసంహారం ద్వారా తెలుసుకోవాలి. నిశ్చితార్థం చేశారు, దేనికండి చేశారు అన్నారు. అది తెలియలేదండి అన్నాడు. నిశ్చితార్థం చేసేది ఎందుకు? ఆ మంగళసూత్రం కట్టే వరకు. నిశ్చితార్థం, మంగళసూత్రం, ఈ మధ్యలో ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని ఆడంబరాలు, ఎన్ని కొనాలి, ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఎవరన్నా అడిగితే ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అన్నారు. మంగళసూత్రం కట్టడం కోసమే కదా ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ అందులో భాగాలు అన్నారు. వస్తువులు కొనటమైనా, ఆభరణాలు కొనటమైనా, వస్త్రాలు కొనటమైనా, ఎన్ని రకాలు, ఎన్ని శుభలేఖలు పంపించడం, ఇవన్నీ దేనికండి అన్నారు. తాత్పర్యం ఏమిటండి అన్నారు. తాత్పర్యం ఏమిటి? వివాహం జరగడం తాత్పర్యం. నిశ్చితార్థం చేసి, అదే దానికి నిశ్చితార్థం అనే పేరు దానికి. నిశ్చయం చెయ్యాలి ఏదైనా సరే. చెప్పిన విషయం ఏమిటి నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని చివరి వరకు గమనించి దాన్ని పరిసమాప్తి కావాలి. అన్నీ చేసామండి, నిశ్చితార్థమైంది, అన్నీ అయిపోయిన వివాహం మాత్రం జరగలేదన్నాడు. అరే అవన్నీ ఎందుకు చేసావురా ఆయన అంటే, అందుకని వివాహం అయ్యే వరకు చూడండి ఎంత కష్టపడతారు. చేసిన శ్రమంతా వృధా కాకూడదు. ఆ వివాహం ఆ శుభ సమయం ముహూర్తం అయింది అంటే అప్ప గాలి పీల్చుకుంటారు. ఏమిటండి అండి, తాత్పర్యం అయిపోయిందండి. తాత్పర్యం అంటే ఏంటి, చెయ్యవలసిన కార్యం పూర్తి అయింది అన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనకేమిటి, ఇక్కడ వివాహం కాదు, ఇంకా వివాహం ఏంది, అన్నీ అయిపోయింది ఇంకా వివాహాలన్నీ. ఇక్కడ ఉపక్రమ ఉపసంహారం అంటే ఆత్మ విషయం గురించి చెప్పాడు మొదట. ఆ మోక్షం కావాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి అన్నాడు. చివరిలో కూడా దాంతోనే పూర్తి చేస్తున్నాడు కాబట్టి ఇదంతా కూడా మోక్ష విషయమే, నిశ్చయమైపోయింది. శాస్త్రం చెప్పేది ఒక్కటే అన్నారు. అందుకని ఒక మెతుకు పెట్టుకుంటే అంత అన్నం ఉడికిందని తెలుస్తుంది కదా. అందుకని మొదట ఆ తాత్పర్యం ఏమిటని తెలుసుకోవాలి. చాలామందికి ఈ విషయం తెలియదు. అందుకని దేనికోసమో వెళతాం, అసలు వెళ్ళిన పని మర్చిపోతాం, అక్కడికి పోయి తల గోక్కుంటాం, ఎందుకు వచ్చాను ఇక్కడికి అని. చాలామంది శాస్త్రంలో దిగుతారు, శాస్త్రం చదువుతూ ఉంటారు, ఎందుకు చదువుతున్నామో వాళ్ళకే తెలియదు. అసలు పరమార్థం ఏమిటి, శాస్త్ర పరమార్థం అది తెలియకుండా చదువుతూ ఉంటారు. అంటే ఏమిటి, మర్చిపోతారన్నమాట. ఉపక్రమ ఉపసంహారం మొదటి లింగం. తర్వాత అభ్యాస అన్నారు. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఆత్మ గురించే మాట్లాడిందా శాస్త్రం, మరి దేని గురించి మాట్లాడలేదా అంటే, దేని గురించి అయితే తిరిగి 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 చెప్తున్నదో శాస్త్రం. అభ్యాస అంటే ఏమిటి, పునఃపునః అన్నాడు, తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుంది శాస్త్రం. అది ముఖ్య విషయం అని గ్రహించు అని, అది తాత్పర్యం అని గ్రహించు అన్నాడు. అభ్యాస పిల్లవాడు పరీక్షకు వెళ్తూ ఉంటే, మరి హాల్ టికెట్ తీసుకున్నావా, హాల్ టికెట్ తీసుకున్నావా, హాల్ టికెట్ తీసుకున్నావా అని అడుగుతున్నామా. ఎన్నిసార్లు అడుగుతావమ్మా, చెప్పావు కదా ఒకసారి అన్నాడు. అభ్యాస మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఆ తల్లి. ఎందుకంటే హాల్ టికెట్ మర్చిపోతే ఆ సంవత్సరం అంతా వేస్ట్ వాడికి. పరీక్ష రాయనివ్వరు, ఇంకా ఇంటికి పంపిస్తారు. అందుకని ఆ తల్లి అభ్యాస మళ్ళీ మళ్ళీ చెప్తుంది. హాల్ టికెట్ తీసుకున్నాయినా, హాల్ టికెట్ పెట్టుకున్నావా, హాల్ టికెట్ పెట్టుకున్నావా, ఏమంటారు దాన్ని, అభ్యాస అంటారు. అంటే దేంట్లో తాత్పర్యం ఉంది, హాల్ టికెట్ లేకపోతే నువ్వు ఎంత చదివినా వృధా, సంవత్సరం అంతా కష్టపడినా వృధా. కనుక ఆ విషయానికి అది జ్ఞాపకం ఉండాలి. అదేవిధంగా శాస్త్రంలో ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు, ఒక్క విషయం మాత్రం తిరిగి 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 చెప్తూ ఉంటుంది శాస్త్రం. ఆ తిరిగి 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 మళ్ళీ మళ్ళీ ఎక్కడైతే ఏదైతే చెప్తుందో అక్కడ నోట్ చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ అర్జునుడితో అనేకసార్లు చెప్పాడు, జ్ఞానులైన వాళ్ళు దుఃఖించరు అర్జున, జ్ఞాని సుఖంగా ఉంటాడు, తృప్తుడు, ఆనందంగా ఉంటాడు అని అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవకాశం వచ్చిన చోట, జ్ఞాని అయితే నాకు ప్రియుడు, జ్ఞానియే అన్నిటిని మించినవాడు, జ్ఞాన యజ్ఞమే అన్నిటికంటే మించిన యజ్ఞం, ఇట్లా జ్ఞానం జ్ఞానం అనే పదాన్ని వాడుతూ అనేక చోట్ల ఉత్తమమైంది, జ్ఞాని ఉత్తముడు, జ్ఞాని గొప్పవాడు, జ్ఞానమే గొప్పది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాడు.
ఎన్ని అధ్యాయాల్లో చెప్పాడు ఆ జ్ఞానమే మోక్ష సాధనం అన్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాడు గనక అభ్యాసం అక్కడ ఉన్నది గనక తాత్పర్యం ఏంటి మోక్షం ఇంకా దీనికి తిరుగులేదన్నమాట అభ్యాసం ద్వారా అభ్యాస లింగం తర్వాత మూడవది అపూర్వత అన్నారు చాలా ఇంపార్టెంట్ తైత్రీయం చదవాలి మాండుక్యం చదవాలి ఈ ఉపనిషత్తులు చదవాలండి చాందోక్యం చదవాలి బృహదారణ్యకం చదవాలి అవన్నీ చదవాలి అంటే ఇవన్నీ ముఖ్యం స్వామిని ఏదో చెప్తున్నారు అనుకోకండి ఇదంతా కూడా ఇప్పుడు మీకు ఫౌండేషన్ అన్నమాట ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే ఏమవుతుంది నేను చెప్పక్కర్లా మీకు తెలుసు అపూర్వత అంటే మనకు ముందు తెలియని విషయాన్ని చెప్తున్నది శాస్త్రం మీకు తెలిసిన విషయాన్ని నేను చెప్పక్కర్లేదు ఏంటి తమిళనాడు ఇండియాలో ఉన్నది మీ అందరికి తెలుసా అన్న ఏమండి స్వామిని మాకు తెలుసు మీరు ఎందుకు చెప్పడం అని అడుగుతారు కదా మీకు తెలియని విషయాన్ని నేను చెప్పాలి కానీ తెలిసిన విషయాన్ని చెప్పకూడదు శాస్త్రం చదివేటప్పుడు ఒక తెలియని విషయాన్ని శాస్త్రం చెప్తూ ఉన్నది అక్కడ మనకు తెలియని విషయాన్ని ఏదో శాస్త్రం చెప్తున్న దాన్ని అపూర్వం అన్నారు యూనిక్ సబ్జెక్ట్ మ్యాటర్ తెలియని విషయాన్ని చెప్పాలి ఆ తెలియని విషయాన్ని ఏం చెప్తున్నదంటే ఆత్మ తెలుసా మీకు తెలియదు కళ్ళు తెలుసు ముక్కు తెలుసు చెవులు తెలుసు కాళ్ళు తెలుసు శరీరం తెలుసు అన్నీ తెలుసు విషయాలన్నీ తెలుసు అక్కడ తెలియని విషయం ఏదో ఉన్నది అన్నారు అది చెప్తున్నది శాస్త్రం అన్నారు ఆ తెలియని విషయం ఏమిటి అంటే ఆత్మ అన్నారు కనుక ఆత్మ అనేటువంటిది తాత్పర్యం ఇక్కడ ఆత్మజ్ఞానమే మోక్షం మోక్షమే తాత్పర్యం కనుక మనకు తెలియనిది చెప్తున్నది కనుక అపూర్వత అనే లింగం ఉండాలి అపూర్వత ఎక్కడ ఉన్నదో అది గ్రహించి ఇది మనకు తెలియని విషయం చెప్తుంది కాబట్టి ఇది అసలు తాత్పర్యం అని తెలుసుకోవాలి మనకు తెలిసిన విషయం అయితే మనం పట్టించుకోక్కర్లేదు తెలియని విషయం అయితే జాగృతగా వినాలి ఆత్మ గురించి తెలియదు కదా సత్ చిత్ అంటే ఏమిటి నోరు తెలుసుకొని ఉంటాం సత్త చిత్త అన్నారు ఎంతకాలం అని చెప్పినా సరే సత్ అంటే ఏమిటండి అన్నారు సత్ అంటే తెలియదు చిత్ అంటే తెలియదు ఆనందం అంటే తెలియదు అది చెప్తున్నది శాస్త్రం అపూర్వత అన్నారు ఇది యూనిక్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడైతే ఉంటుందో అందులో ఉంది తాత్పర్యం సెంట్రల్ టీచింగ్ అది అని అర్థం తర్వాత నాలుగు ఇప్పుడు అపూర్వతలో శాస్త్రంలో శాస్త్రం చాలా విస్తారం కదండి వాస్ట్ సబ్జెక్ట్ ఎన్నెన్నో చెప్తుంది శాస్త్రం ఎట్లాగైతే మనం ఇంటి నుంచి బయలుదేరి ఏదో కొనాలని వెళతాం ఆ కొనే లోపల కొబ్బరి బొండం తాగుతాం పకోడీలు తింటాం అవి ఇవి కొనుక్కుంటారు ఏదైనా ఐస్ క్రీమ్ తినేవాళ్ళు కానీ వెళ్ళిన పని ఏమిటి ఏదో ఫలానా వస్తువు కొనాలని ఆ కొనే లోపల ఈ మధ్యలో ఎన్ని చేస్తారు ఈ పనులన్నింటిలో కూడా తాత్పర్యం లేదు ఈ పనులన్నింటిలో కూడా చేసినవన్నీ పనులే కొబ్బరి నీళ్ళు తాగడం పకోడీలు తింటాం కాఫీ తాగడం లేకపోతే కాసేపు కూర్చోవడం మళ్ళీ కాసేపు ఇంకెవరింటికన్నా వెళ్ళడం అసలు పని ఏమిటో అక్కడ ఉంది అదేవిధంగా శాస్త్రంలో కూడా అనేకమైనటువంటి మధ్యలో చెప్పబడినాయి మోక్షం అద్వైత ఆత్మ గురించి చెప్పడానికి ముందు ద్వైతాన్ని గురించి కూడా చెప్పింది శాస్త్రం ద్వైతం గురించి చెప్పింది ఏమని జీవుడు వేరు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పింది పరమాత్మ వైకుంఠంలో ఉంటారు కైలాసంలో ఉంటారు అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది స్మృతిలో చెప్పబడింది ఆయన 10 అవతారాలు తీసుకున్నాడు పరమాత్ముడు ఆయన స్వామి ఈ భక్తుడు దాసుడు ద్వైతం చెప్పింది పరమాత్ముడు వేరే జీవాత్ముడు వేరే శాస్త్రం చెప్పింది ఎక్కడ చెప్పింది అంటే ముండకోపనిషత్తులోనే చెప్పింది ద్వా సుపర్ణ సయుజా సఖాయ రెండు పక్షులు కూర్చునే చెట్టు మీద ఒక పక్షి జీవాత్మ పక్షి తింటున్నది ఆ పండును అనుభవిస్తూ ఉన్నది ఆ పండును అనుభవిస్తూ దాంట్లో ఉన్నటువంటి తీపి పండ్లను తింటున్నది ఆనందంగా చేదు పండు వచ్చినప్పుడు బాధపడుతున్నది ఆ పక్షి అని చెప్పింది ఇంకొక పక్షి ఉంది చెట్టు మీద పరమాత్మ పక్షి ఏమి తినకుండా
ఆ పండ్లనేమి అంటకుండా హాయిగా కూర్చున్నది అంటుంది శాస్త్రం. ఆ పరమాత్మ ఈ జీవాత్మ అని చెప్పి ద్వైతాన్ని గురించి మాట్లాడుతుంది. మరి ఇంకొక చోట ఏం చెబుతుంది శాస్త్రం, ఆ పరమాత్ముడు ఈ జీవాత్ముడు ఒక్కటే అని చెబుతుంది. అద్వైతము చెబుతుంది శాస్త్రం, ఆ పరమాత్ముడు ఈ జీవాత్ముడు ఒక్కటే అన్నారు. అభేదం చెబుతుంది, భేదం లేదు, జీవాత్ముడనేవాడే పరమాత్ముడు అని చెబుతుంది. అక్కడ అలా చెప్పావు ఇక్కడ ఇలా చెప్పావు ఏమిటమ్మా ఉపనిషత్తు అని అడిగితే అవును అలాగే చెప్తాను నేను అంటుంది. ఎందుకంటే అది ఆ చెప్పే ద్వైతం ఇంకా బాగా మనసు ఎదగని వాళ్ళకి, ఈ యొక్క అద్వైతం ఉందే మనసు బాగా ఎదిగిన వాళ్ళకి చెప్తాను. కనుక నువ్వేం చేయాలి, ఏం చేయాలి, అపూర్వత అన్నారు. ద్వైతం ఎవరికి తెలియదండి, ద్వైతం ఎవరికి తెలియదు, ఆ దేవుడు వేరే నేను వేరే అని తెలియదా ఏమిటి మనకు. ఆయన సర్వజ్ఞుడని తెలుసు, మనం అల్పజ్ఞులనే తెలుసు. ఆయన శక్తి సంపన్నుడు, మనం శక్తి హీనులం అది తెలుసు. ఆయన స్వామి, నేను దాసుణ్ణి అని తెలుసు. ఈ విషయం నేను చెప్పక్కర్లేదు కదా మీకు, కదా ఈ విషయం నేను చెప్పాలే. ఎందుకు స్వామిని అవి చెప్తారు, అవి తెలుసు కదండి మేము స్వామిని, మాకు మీ క్లాసుకి రాకముందే మాకు తెలుసు, మేము భక్తులం ఆయన స్వామి. అందుకని ప్రతి నెల నెల తిరుపతి పోతాను, అవకాశం దొరికినప్పుడల్లా వెంట్రుకలు తీర్చుకుంటాను. ఆ దేవుడు వేరని తెలుసు, ఎన్నిసార్లు పూజలు చేస్తున్నాను ఆ స్వామికి, ఎన్ని కైంకర్యాలు చేశాను నేను. ఆయన వేరని నాకు తెలుసు, నేను వేరని నాకు తెలుసు, ఆయన నేను ఒకటి కాదని నాకు బాగా తెలుసండి. ఇందులో అపూర్వత ఏముందండి, నాకు తెలియని విషయమా చెప్తుంది శాస్త్రం. శాస్త్రంలోనూ చెప్పబడింది వేరని, కానీ అందులో తాత్పర్యం లేదు. నాకు తెలిసిన విషయం శాస్త్రం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు తెలియనిది ఏదో ఉంటే అది వెతుకుతాను నేను. అదేమిటంటే శాస్త్రం చెప్తుంది నువ్వు ఆ పరమాత్మవే అన్నది. అదా నాకు తెలియదే, ఆమా అద్వైతం ఒకటే, అద్వైతం అంటే రెండు లేవు, జీవుడనేవాడు లేడు, ఈ జీవుడు ఆ పరమాత్మే, అలాగా నాకు తెలియదే అన్నారు. అందుకే కదా నేనున్నాను ఇక్కడ చెప్పడానికి అంటుంది శాస్త్రం. అపూర్వత అన్నారు. అద్వైతంలో తాత్పర్యం ఉంది కానీ ద్వైతంలో తాత్పర్యం లేదు. 12 సంవత్సరాలు చదివి, 20 సంవత్సరాలు చదివి ఏది విశిష్ట అద్వైతం, ద్వైతం గొప్ప పండితుండండి అన్నాడు. శాస్త్రాలన్నీ చదివి అది చెప్పడానికే వచ్చింది శాస్త్రం. స్వామివారు ఒక కథ చెప్తారు, ఒక శిష్యుడు, ఒక చిన్న పండితుడు, యువకుడు, బాగా చదివి శాస్త్రాలన్నీ చదివి తన యొక్క శక్తి సామర్థ్యాలని నిరూపించుకోవడం కోసం ఒక పెద్ద పండితుడి దగ్గరికి వెళ్తాడు. ఆ పండితుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క గొప్పతనాన్ని, తన పాండిత్యాన్ని తెలియజేయడం కోసం వెయిట్ చేస్తుంటాడనమాట వాకిట్లో కూర్చొని. ఆ పండితుడి గారికి బాగా తెలిసిపోయింది ఇతని గురించి. ఏమని, బాగా చదివి వచ్చాడు, ఏమిటి గర్వం, నేను చదివాను అన్నారు. ఏం చదివాన, ద్వైత సిద్ధాంతం అంతా చదివాడు. ఆ ద్వైత సిద్ధాంతంలో ఇప్పుడు ప్రశ్నలు వేయాలి ఆ పండితుడి దగ్గర అడగడం కోసం కూర్చున్నాడు. ఆ పండితుడు ఏం చేశారు, కాసేపు కూర్చో వస్తాను అన్నాడు. సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు, కూర్చున్నాడు. ఈ పండితుడు ఏం చెప్పి క్షవరం చేయించుకోవడానికి వెళ్ళాడు. ఆ మంగలివాడు వస్తే క్షవరం చేస్తున్నాడు ఈ పండితుడికి. పండితుడికి క్షవరం అయిన తర్వాత అద్దం చూపిస్తారు కదా, అద్దం చూపించాడు ఆ మంగలివాడు. చూపించగానే ఈ పండితుడు అంటున్నాడు, ఆహా ఎంత అందం వచ్చింది నా ముఖానికి, ఎంత అందాన్ని తెచ్చావు నాకు. ఆ మంగలివాడి పేరు మురారి. మురారి నువ్వు నిజంగా మురారివే, ఆ శ్రీకృష్ణుడివే నువ్వు, మురారివే నువ్వు. ఎందుకంటే ఇంత అందం ఎట్లా వచ్చింది నా మొహంలో, ఇంత అందాన్ని తెప్పించావంటే నువ్వు తప్పకుండా ఆ మురారివే అయి ఉండాలి అన్నాడు. అని పండితుడు ఏం చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు ఆ మంగలివాడిని. ఇదంతా చూస్తున్నాడు ఆ అబ్బాయి, ఎవరు ఆ ద్వైతాన్ని అంతా చదువుకొని యువకుడున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏమిటి పండితుడికి ఏమైనా పైత్యమా, ఏమిటి ఇట్లా చేస్తున్నాడు.
అని అంతా చూస్తున్నాడు. ఈ పండితుడు ఆ మంగళవాడి కాళ్ళు పట్టుకోకపోతే ఆ మంగళవాడు ఏం చేశాడు, అయ్యో నేను మురారిని బాబు, నేను ఆ కృష్ణ పరమాత్ముడిని కాదు, ఆ మురారిని కాదు, నేను నార్మల్ మురారిని అన్నాడు అని చెప్పి పరిగెడుతున్నాడు. ఈ పండితుడు ఏం చేస్తున్నాడు, వాడి వెంట పరిగెడుతున్నాడు. కాదు కాదు నువ్వు మురారివే, ఆ దేవుడివే నువ్వే అంటాడు ఈయన. వాడంటాడు, అయ్యో బాబు నేను అది కాదు, నాయన మంగళవాడిని, నేను క్షుద్రకర్మ చేసేవాణ్ణి, క్షవరకర్మ చేసేవాణ్ణి నేను, నేను ఆ మురారి దేవుణ్ణి కాదు అని అన్నాడు. అప్పుడు ఈ కూర్చున్న అబ్బాయికి, ఇక్కడ కూర్చున్నాడు కదా, అర్థమైపోయింది, తాత్పర్యం తెలిసిపోయింది. ఎందుకు ఈ పండితుడు ఇలా చేస్తున్నాడు? ఈ పండితుడు ఒక్కసారి చూశాడు ఆ అబ్బాయిని, ద్వైతం. ఆ మంగళవాడికి తెలుసు తాను ఆ పరమాత్ముడిని కాదని, తాను సామాన్య జీవుణ్ణని ఆ మంగళవాడికి తెలుసు. నువ్వు 12 సంవత్సరాలు చదివి అదే తెలుసుకున్నావు, వాడేం చదవకుండా అదే తెలుసుకున్నాడు, నీకు వాడికి ఏంటి తేడా చెప్పు. 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదివి ఆ దేవుడు వేరే నేను వేరే అని ద్వైత సిద్ధాంతంలో పెద్ద పట్టాలు పొందొచ్చావు నువ్వు, ఏమి చదవకుండా ఆ క్షురకర్మ చేసేవాడు కూడా తాను వేరు దేవుడు వేరని తెలుసుకున్నాడు. కనుక ద్వైతం తెలుసుకోవడానికి ఇంత కష్టపడి చదవక్కర్లేదు నాయన, చదవకుండానే అందరికీ తెలుసు అన్నాడు. ఆ యువకుడిలో గర్వం అంతా పోయింది. కనుక ద్వైత శాస్త్రం వల్ల తాత్పర్యం లేదు, ఆ పరమాత్ముడే నేను అని తెలుసుకున్న రోజు మనలో దుఃఖం తాపం అన్నీ పోతాయి. కనుక ఎంత పూజ చేసినా దేవుణ్ణి విడిగా పూజ చేసినంతసేపు మనలో అజ్ఞానం పోదు, మనలో దుఃఖం పోదు, మనలో ఉన్న కలవరాలన్నీ పోవు. ఆ పరమాత్ముడు నేనే అని గ్రహించిన రోజే అది పోతుంది, దుఃఖం పోతుంది, వేరే మార్గం లేదు. ఇది అపూర్వత అంటే. తర్వాత ఫలం, 4వది. ఫలం అంటే ఎందులో ప్రయోజనం ఉంటుందో అక్కడ ఫలం చెప్పబడుతుంది, దీనివలన ప్రయోజనం ఉంది అన్నారు. స్వర్గానికి వెళ్తే ప్రయోజనం ఉన్నా కూడా స్వర్గం కొంతకాలమే తిరిగి వచ్చేస్తా ఉంటుంది శాస్త్రం, ఆ ప్రయోజనం కూడా టెంపరరీ, అనిత్యం అన్నారు. అదేవిధంగా కొన్ని కొన్ని పనులు, ఈ ఉపాసనలు, ఈ రిచువల్స్ అన్నీ చేస్తే ఫలం ఉంటుంది, కానీ ఆ ఫలం అనిత్యం అని చెప్తుంది శాస్త్రం. మరొక ఫలం మాత్రం నిత్యమైన ఫలం గురించి చెబుతుంది శాస్త్రం. ఫలాన్ని వెతుకుతాం మనం ఎక్కడ కూడా, ఏం ఫలం వస్తుంది నాకు, ఏం ఫలం వస్తుందని. నిత్య ఫలాన్ని ఎక్కడ చెప్తుందో అక్కడ తాత్పర్యం అన్నాడు. నిత్య ఫలం, పర్మనెంట్ బెనిఫిట్ అన్నారు, ప్రయోజనం అన్నారు. శాశ్వత ప్రయోజనం ఎక్కడైతే ఉంటుందో అక్కడే తాత్పర్యం, అది అర్థం. ప్రయోజనం అనుద్దిశ్య, అపూర్వతలో ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి, ప్రమాణాంతర అనధిగత్వం అన్నారు. అపూర్వతలో ప్రమాణాంతర అనధిగత్వం, మరే ప్రమాణం వల్ల తెలుసుకోలేనటువంటిది వైదిక ప్రమాణం, శబ్ద ప్రమాణం వల్ల తెలుసుకుంటేనే అది అపూర్వత. ప్రమాణ అనధిగతత్వం అన్నారు. ప్రమాణాంతర అనధిగతత్వం అంటే మరొక ప్రమాణం వల్ల ప్రత్యక్షానుమాన ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి పౌరుష శబ్ద ప్రమాణం లౌకిక శబ్దం మూలంగా అనధిగతం, నా అధిగతం, తెలుసుకోలేవు. కనుక అపూర్వత అనేది ప్రమాణాంతర అనధిగతం. ఫలంలో కూడా ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకపోతే ఎందుకు వస్తామండి క్లాసుకి? మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత కాస్త హాయిగా ఉందండి, ఇంట్లో బాగుందండి, అన్ని చక్రంగా ఉన్నాయండి అని చెప్తాం కదా, ప్రయోజనం లేకుండా ఎవరైనా వస్తారా? కనుక ప్రయోజనం కూడా చూడాలి, ఎక్కడ ప్రయోజనం ఉన్నది. అద్వైత జ్ఞానం వచ్చినప్పుడు ప్రయోజనం చెబుతోంది శాస్త్రం, ద్వైత విషయం వచ్చినప్పుడు ప్రయోజనం చెప్పడంలా. ద్వైత విషయం వచ్చినప్పుడు ప్రయోజనం చెప్పడంలా, చెప్పినా కూడా అనిత్య ప్రయోజనం చెబుతోంది శాస్త్రం. అద్వైత శాస్త్రం వచ్చినప్పుడు, అద్వైతం గురించి వచ్చినప్పుడు ఏం చెప్తుంది? జీవాత్మ పరమాత్ముడు ఒక్కటి, అక్కడ ఉంది ప్రయోజనం, నిత్యమైన ప్రయోజనం, శాశ్వతమైనటువంటి సుఖం. దాది పో వచ్చిందంటే మళ్ళీ పోదు, ఇదంతా కూడా వచ్చినా పోతుంది. ఓహో, తెలియగలవాడు ఏం చేస్తాడు? తెలియగలవాడు కాస్త బుద్ధి కుశలత ఉంటే ఇది పట్టుకుంటాడు, ఈ ప్రయోజనాన్ని, శాశ్వతమైన ప్రయోజనాన్ని. అది ప్రయోజనం లింగం అన్నారు. 4వది. 5,
అర్థవాద స్తుతి నింద అర్థవాద అంటే ఊరికి పొగుడుతాం కాసేపు పొగుడుతుంది శాస్త్రం స్తుతి ఎక్కడ పొగుడుతున్నది ఎక్కడ నింద చేస్తున్నది చూడాలి శాస్త్రం మృత్యోస్స మృత్యుమాప్నోతి అన్యోసౌ అన్యోహమస్మితి నసవేద మృత్యు నుంచి మృత్యుకి మళ్ళీ 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 మనిషి వెళ్తూనే ఉంటాడు ఎవరైతే ఈ విషయాన్ని ఆత్మ విషయాన్ని తెలుసుకోలేరు అని చెప్పి చెప్పింది శాస్త్రం అంటే ఏం చేసింది అక్కడ ద్వైత నింద చేసింది శాస్త్రం తర్వాత అద్వైత స్తుతి చేస్తుంది శాస్త్రం ఏమిటి యస్మి సర్వాణి భూతాని ఆత్మైవా భూత్ తత్ర కోమోహ కశోకః ఏకత్ర మనుపశ్యతః అద్వైతాన్ని తెలుసుకున్న వాడికి శోక మోహాలు ఎక్కడ ఉంటాయి ఉండవు అని చెప్పన్నది స్తుతి చేసింది అద్వైతాన్ని స్తుతి చేసింది ద్వైతాన్ని నింద చేసింది అనక ఇది అర్థవాదం ఈ అర్థవాదం మనం తెలుసుకోవాలి ఎక్కడెక్కడ గ్లోరిఫై చేస్తుంది శాస్త్రం ఎక్కడెక్కడ నింద చేస్తుంది అని తెలుసుకోవాలి దానివల్ల గ్రహించొచ్చు అన్నారు తర్వాత ఆరవది ఏంటంటే ఉపపత్తిహీన ఉపపత్తి అంటే యుక్తి అని అర్థం యుక్తి యుక్తి ఏమిటి లాజిక్ ఏమిటి అనేది ద్వైతాధి భయం భవతి అని చెప్తుంది శాస్త్రం ద్వైతం వల్ల భయం వస్తుంది ద్వైతం లేకపోతే ఆ పరమాత్ముడు వేరే నేను వేరే అనేది కనుక లేకపోతే భయం పోతుంది అని చెప్తుంది దీన్నే ఉపపత్తి అంటారు ఈ ఆరు లింగాల వల్ల మనకు అసలు విషయం తాత్పర్యం బోధపడుతుంది ఇది అర్థం కావాలంటే కనీసం 10 సంవత్సరాలు చదవాలి ఏది ఉపనిషత్తులే భగవద్గీత కాదు ఉపనిషత్తులే ఒక 15 ఏళ్ళు చదవాలి చదువుతాం చదవగలం అని సంకల్పించుకుంటే చదువుతాం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం